नमस्ते वेलकम टू बिग बैनर चंदमामा अंदिन रोजु मानवाली पुलकिंचिन रोजु आर्मस्ट्रांग तोली अडुगुतो मनिषि चेपट्टिन जाबिल्ली यात्रकु 50 एळ्ळु पूर्ति ई स्वर्णोत्सव वेळ भारत मरो चरित्रकु श्रीकारं चुट्टिंदि तोली प्रयत्नंलो जाबिल्लीपै नीटि जाडल्नि अन्वेषिंचिन इस्रो मलि प्रयत्नंलो दक्षिण ध्रुवंपै परिशोधनलु चेसि जाबिल्लि चीकटि कोणान्नि आविष्करिंचनुंदि ఆపరేషన్ చంద్ర ఇదే వాల్టీ బిగ్ బ్యానర్ చల్లని జాబిల్లి కనిపిస్తూనే ఉంటుంది తన వెన్నెల పువ్వులతో పలకరిస్తూనే ఉంటుంది కానీ అందుకోవడానికే ఆమడ దూరంలో ఉంటుంది చిన్న పిల్లలకు చందమామ కథలంటే ఇష్టం చందమామ పాటలు వినడం మరింత ఇష్టం ప్రేమికులకు వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ఇష్టం ఇలా అందరికీ ఇష్టమైన మామ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అసలు అక్కడికి వెళ్ళే మార్గం ఉందా తరతరాలుగా మనిషిని వేధించిన ప్రశ్నలివి ఇలా గడిచిపోతున్న కాలంలో ఓ సంచలనం వెన్నెల మామకి మానవుడి అడుగుజాడ సరిగ్గా అర్ధ శతాబ్దం క్రితం అద్భుతం జరిగింది మళ్ళీ ఇప్పటివరకు అటువంటి సాహసం ఎవరూ చేయలేదు చేసినా ఎవరూ అక్కడి వరకు చేరుకోలేదు కానీ అప్పుడు అక్కడ పడిన మానవుడి ఒక్క అడుగు ఎన్నో ప్రయోగాలకు నాంది పలికింది మానవ జాతి చరిత్రలో మహా అద్భుతం మనిషి చంద్రుడిని తాకిన అపురూప ఘట్టం జాబిలి యాత్రకు 50 ఏళ్ళు స్వర్ణోత్సవ వేళ మరో చరిత్రకు ఇస్రో స్వీకారం జులై 20 అపురూప ఘట్టం ఆవిష్కృతమైన రోజు అప్పటి వరకు భూమి వరకే పరిమితమైన మానవుడు తన ప్రస్థానాన్ని భూమి బయటకు కొనసాగించిన రోజు చంద్రుడిపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన రోజు 4 లక్షల మంది శ్రమ కోట్లాది మంది ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరిన రోజు అమెరికా తన అపోలో 11 మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించిన సందర్భం చరిత్రను మలుపు తిరిపిన ఈ సంఘటన జరిగి శనివారానికి 50 ఏళ్ళు దశకం అమెరికా నాటి సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉద్రుతంగా సాగుతున్న సమయం అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్న రోజులవి అంటి యుద్ధ వాతావరణంలో సోవియట్ యూనియన్ 1957 లో తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ ను ప్రయోగించింది 1959 లో లూనా 2 ద్వారా చంద్రుడిపై తొలి ఉపగ్రహాన్ని దింపడం 1961 ఏప్రిల్ 21న ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించి వరుస విజయాలు సాధించింది 1962 లో నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చంద్రుడిపైకి మనిషిని పంపించారు There is no strife, no prejudice, no national conflict in outer space as yet. Its hazards are hostile to us all. Its conquest deserves the best of all mankind. And its opportunity for peaceful cooperation may never come again. But why, some say, the moon? Why choose this as our goal? And they may well ask, why climb the highest mountain? Why 35 years ago fly the Atlantic? Why does Rice play Texas? We choose to go to the moon. We choose to go to the moon. We choose to go to the moon in this decade and do the other things, not because they are easy, but because they are hard. Because that goal will serve to organize and measure the best of our energies and skills. Because that challenge is one that we're willing to accept, one we are unwilling to postpone, and one we intend to win, and the others too. చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర కోసం నాసా అపోలో మిషన్ చేపట్టింది దీనికోసం అప్పట్లో అమెరికా దాదాపు 2,500 కోట్ల డాలర్లు వ్యయం చేసింది దాదాపు 4 లక్షల మంది నిపుణులు పనిచేశారని అంచనా
వారి కలన్ని మోసుకెళ్తూ 1969 జూలై 16న అపోలో 11 మిషన్ రోదస్లోకి ఎగిరింది. ముగ్గురు వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్, బజ్ ఆల్డ్రిన్ చారిత్రాత్మక ప్రయాణం ప్రారంభించారు. 1969 జూలై 16న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి సాటర్న్ 5 అనే శక్తివంతమైన రాకెట్ ద్వారా అపోలో 11 వ్యోమ నౌక అంతరిక్షంలోకి వెళ్ళింది. 110 గంటల ప్రయాణం తర్వాత జూలై 20న చంద్రుడి దరికి చేరింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లూనార్ మాడ్యూల్లో చంద్రుడిపై దిగగా మైకేల్ కొలిన్స్ కమాండ్ మాడ్యూల్లో ఉండి వారిని తిరిగి సురక్షితంగా భూమికి తెచ్చారు. లూనార్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో దిగింది. చంద్రుడిపై ముందు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, 19 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ దిగారు. ఈ సందర్భంగా ఆర్మ్స్ట్రాంగ్, ఇది మనిషిగా ఒక చిన్న అడుగు, మానవాళికి మాత్రం భారీ ముందడుగు అని అన్నారు. వారిద్దరూ చంద్రుడి ఉపరితలపై దాదాపు 2 గంటలు గడిపారు. As Apollo made to history. It's not often that you can foretell history, but I think we can in this case. అక్కడ అమెరికా జెండాను నాటి మట్టి రాళ్ల నమూనాలను సేకరించి ఫోటోలు తీసుకుని ప్రయోగ పరికరాలను అక్కడే వదిలేసి కమాండ్ మాడ్యూల్లో భూమికి తిరిగి ప్రయాణమయ్యారు. కమాండ్ మాడ్యూల్ జూలై 24న క్షేమంగా పసిఫిక్ సముద్రంలోకి దిగింది. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుండి దాదాపు 21.5 కిలోల రాళ్లు, మట్టి నమూనాలను సేకరించారు. నాసా వీటిని పరిశోధనల కోసం వివిధ దేశాలకు పంపిణీ చేసింది. వ్యోమగాములు చంద్రుడి మీద దిగడాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది దీన్ని వీక్షించినట్లు అంచనా. నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ టెలిఫోన్, రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా వ్యోమగాములతో మాట్లాడారు. ఇది వైట్ హౌస్ నుంచి చేసిన చారిత్రక ఫోన్ కాల్ అని అభివర్ణించారు. అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన గైడెన్స్ సిస్టమ్ కేవలం 64 KB మెమరీ ర్యామ్ తోనే పనిచేసింది. అంటే మన స్మార్ట్ ఫోన్ లో ఉన్న చిన్న మెమరీ కంటే చాలా తక్కువ. అప్పుడప్పుడే టెక్నాలజీ ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో నాసా ఏకంగా మనిషిని చంద్రమండలంపై పంపిందంటే సాధారణ విషయం కాదు. అమెరికా జాబిల్లి యాత్ర అపోలో 11 లో 3 ముఖ్యమైన భాగాలు ప్రధాన పాత్ర పోషించాయి. అవే లూనార్ మాడ్యూల్, కమాండ్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్. లూనార్ మాడ్యూల్ ను ఈగల్ అని పిలిచేవారు. కమాండ్ మాడ్యూల్ ను ఇద్దరు వ్యోమగాములు చంద్రుడు మీదికి దించడం, వారిని తిరిగి కమాండ్ మాడ్యూల్ కు చేర్చడం దీని పని. ఇందులోని నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లు ప్రయాణించారు. ఇక కమాండ్ మాడ్యూల్ కు కొలంబియా అని పేరు పెట్టారు. ఇది చంద్రుడి మీద నుండి భూమి మీదకు తిరిగి వచ్చేందుకు ఉద్దేశించిన మాడ్యూల్. ఇందులో 3 వ్యోమగాములు పట్టే క్యాబిన్ ఉంటుంది. చంద్రుడి కక్షలో తిరుగుతూ ఉంటుంది. దీనిని మైకేల్ కొలిన్స్ నడిపారు. ఇక ఇది చివరి సర్వీస్ మాడ్యూల్. ఇది కమాండ్ మాడ్యూల్ కు అనుసంధానమై ఉంటుంది. ప్రొపల్షన్, విద్యుత్ శక్తి, ఆక్సిజన్, నీరు ఇందులో ఉంటాయి. నిజానికి 1967లోనే అపోలో 1 పేరుతో మానవ సహిత యాత్రకు సిద్ధమైంది. ప్రయోగ దశలోనే మాడ్యూల్లో మంటలు చెలరేగడంతో 3 వ్యోమగాములు మరణించారు. 1968లో అపోలో 8 ను చంద్రుడి కక్షలోకి పంపి రికార్డు సృష్టించింది. భూకక్షను దాటి వెళ్లిన తొలి మిషన్ ఇదే. 1969 జూలైలో అపోలో 11 ద్వారా తొలిసారి 3 వ్యోమగాములను, నవంబర్లో అపోలో 12 ద్వారా మరో 3 వ్యోమగాములను చంద్రుడిపైకి దింపింది. 1970 ఏప్రిల్ 11న అపోలో 13లో చంద్రుడిపై చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర 2 రోజుల తర్వాత సర్వీస్ మాడ్యూల్లోని ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో మిషన్ రద్దయింది. వ్యోమగాములు లూనార్ మాడ్యూల్లో సాయంతో భూమిపైకి చేరుకున్నారు. చివరిగా 1972లో అపోలో 17లో 3 వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు. అపోలో మిషన్లో భాగంగా నాసా 1972 వరకు మొత్తం 7 మానవ సహిత అంతరిక్ష యాత్రలు నిర్వహించింది. అమెరికా జాబిల్లి యాత్ర ఓ చారిత్రక ఘట్టం. తొలిసారి చంద్రమామను పలకరించి అగ్రరాజ్యం చరిత్ర సృష్టించింది. అయితే అమెరికా మూన్ మిషన్ పై పలు అనుమానాలు కూడా లేకపోలేదు. తమ కంటే ముందే జాబిల్లి యాత్రను ప్రారంభించిన రష్యాను వెనక్కి నెట్టి అంతకు ముందే క్రెడిట్ కొట్టేయాలని అమెరికా భావించిందని, అందుకే అవాస్తవానికి వాస్తవ రూపం కల్పించిందనే వాదన కూడా ఉంది.
అపోలో విజయం సాధించిన వెంటనే చంద్రుడి మీద వ్యోమగాములు దిగడం అవాస్తవమని సినిమాల్లో మాదిరిగా సెట్టింగ్ వేసి ప్రజలను మభ్యపెట్టారనే విమర్శలు మొదలయ్యాయి. చంద్రుడి మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ దిగిన ఫోటోల్లో నక్షత్రాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. అంతేకాదు జాబిల్లి పైన గాలి ఉండదు, కానీ వ్యోమగాములు పాతిన జెండా గాలికి రెపరెపరాడుతున్నట్లు ఉంది. ఇది కూడా అనుమానాలకు బలం చేకూర్చింది. అయితే ఈ విమర్శలకు నాసాతో పాటు పలు ఉపగ్రహాలు సరైన సమాధానాలు ఇచ్చి నిజాన్ని నిరూపించాయి. అంతేకాదు వ్యోమగాములు సేకరించిన రాళ్లను వివిధ దేశాలు పరీక్షించి అవి చంద్రుడి మీద నుంచే వచ్చాయని తేల్చారు. అపోలో మిషన్లు, చంద్రుడి మీద ల్యాండింగ్ అయిన చోట్ల ఏర్పడిన గుర్తులు, వ్యోమగాములు నడిచిన పాదముద్రలు ఇప్పటికీ అంతరిక్షం నుంచి కనిపిస్తున్నాయి. 2009 నుంచి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన లూనార్ రికన్సియాన్స్ అనే ఉపగ్రహం ఈ ఫోటోలను తీసింది. భారత్తో పాటు చైనా, జపాన్ వంటి దేశాలు పంపిన ఉపగ్రహాలు సైతం వీటిని గుర్తించాయి. అంతేకాదు వ్యోమగాములు 1969 నుండి చంద్రుడి మీద అనేక పరికరాలను వదిలిపెట్టి వచ్చారు. ఇవి చంద్రుడికి సంబంధించిన విలువైన సమాచారాన్ని భూమికి చేర్చాయి. రెట్రో రిఫ్లెక్టర్లు భూమి, చంద్రుడి మధ్య దూరాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగపడ్డాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఆధిపత్యం కోసం తహతహలాడిన రష్యా, అమెరికాలు అంతరిక్షంలోనూ పై చేయి సాధించాలని పోటీపడ్డాయి. చందమామపై ఫస్ట్ జెండా మనమే పాతాలి, అరుణ గ్రహానికి అందరికన్నా ముందు మనమే చేరుకోవాలి, శుక్రగ్రహంపై తొలి ఇంప్రెషన్ మనదే ఉండాలి, ఇలా అగ్రదేశాలు ఆధిపత్య పోరుకు పెద్దపీట వేశాయే తప్ప ప్రయోగ స్ఫూర్తిని విస్మరించాయి. ఎప్పుడో 1969లో మానవ సహిత చంద్రయాత్రను పూర్తి చేసి జబ్బలు చరుచుకున్న అమెరికా 2008లో భారత తొలి చంద్రయాన్ ప్రయోగాన్ని చేపట్టే వరకు అక్కడ నీటి జాడలున్న విషయాన్ని కనిపెట్టలేకపోయింది. జాబిల్లిపై నీరుండే అవకాశం ఉందని, అక్కడ మనిషి మనుగడ సాధ్యమయ్యే ఛాన్స్ ఉందని తొలిసారి ప్రపంచానికి చాటి చెప్పారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చంద్రయాన్ 2 ప్రయోగానికి సిద్ధమయ్యారు. తొలిసారి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేసి జాబిల్లి చీకటి కోణాన్ని ఆవిష్కరించనుంది మన ఇస్రో. యావత్ దేశమే కాదు ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. స్వల్ప సాంకేతిక సమస్యతో ప్రయోగం కాస్త ఆలస్యమైనా అందులోనే సరిదిద్దుకుని జాబిల్లి యాత్రకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూలై 22 మధ్యాహ్నం 2:43 నిప్పులు చిమ్ముకుంటూ GSLV Mach 3 ఉపగ్రహం చందమామ వైపు దూసుకుపోనుంది. భూమికి 170 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో దాన్ని ప్రవేశపెడుతుంది. అక్కడ నుంచి చంద్రయాన్ 2 దశల వారీగా తన కక్ష్యను పెంచుకుంటూ జాబిల్లి దిశగా వెళుతుంది. నిర్దేశిత సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అక్కడ 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో అంతిమంగా స్థిరపడుతుంది. పలుమార్లు అక్కడ పరిభ్రమించాక సరైన సమయంలో ల్యాండర్ను జారవిడుస్తుంది. రాకెట్ల సాయంతో ఆ ల్యాండర్ తన వేగాన్ని తగ్గించుకుంటూ మెల్లగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై సెప్టెంబర్2 దిగుతుంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుల్లో ఉపయోగిస్తున్న ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ తయారీకి 603 కోట్లు, Mark 3 తయారీకి 375 కోట్లు ఖర్చైనట్లుగా ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 2 శాటిలైట్ బరువు 3.8 టన్నులు, ఇది దాదాపు 8 ఏనుగుల బరువుకు సమానం. అంతేకాదు చంద్రయాన్ 2ను ఇస్రో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను పూర్తిగా మన దేశంలోనే సిద్ధం చేసింది. జాబిల్లిపై పరిశోధనల కోసం వీటిలో పంపుతున్న 14 పరికరాల్లో 13 భారత్వే. ఆ 14ది కూడా అమెరికా తన సొంత పరిశోధనల కోసం మన ల్యాండర్ల ద్వారా పంపిస్తోంది. ఎనిమిదిలో తొలిసారిగా చంద్రయాన్ 1 పేరుతో జాబిల్లి కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. తాజాగా ప్రయోగిస్తున్న చంద్రయాన్ 2 దానికి కొనసాగింపే అయినా ఈ ప్రయోగం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. మొదటి యాత్రలో మన పరిశోధన కేవలం జాబిల్లి కక్ష్యకే పరిమితమైంది. అక్కడ తిరుగుతూ డేటాను సేకరించి భూమికి పంపింది. అది చంద్రుడిపై భారత ముద్రను ఉండాలన్న ఉద్దేశంతో మూన్ ఇంపాక్ట్ ప్రోప్ పేరుతో 35 కిలోల ఇంపాక్టర్ను మాత్రమే చంద్రుడి ఉపరితలంపైకి జారవిడిచింది. అది బలంగా విసిరేసినట్లుగా చంద్రుడిని ఢీకొట్టింది. అయితే ఆలోపే కొన్ని పరిశోధనలు సాగించింది. ఇప్పుడు ఆ సమస్య రాకుండా చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని సిద్ధం చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగంలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. 1 చంద్రుడి కక్ష్యలోనే తిరిగే ఆర్బిటర్, 2 ఆర్బిటర్ నుంచి విడిపోయి జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్గా దిగే విక్రమ్ ల్యాండర్, 3 ల్యాండర్ నుంచి విడిపోయి చంద్రుడి నేలపై కలియతిరిగే ప్రజ్ఞాన్ రోవర్. ఈ మూడింటిని కలిపి కాంపోజిట్ మాడ్యూల్ అంటారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట ల్యాండర్ కు విక్రమ్ అని నామకరణం చేశారు. మెకానికల్ ఇంటర్ఫేస్ ద్వారా మూడింటిని అనుసంధానించారు. విక్రమ్ ల్యాండర్ చందమామపై కాలు మోపగానే అందులో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపైకి దిగుతుంది. జాబిల్లి ఉపరితలంపై కలియ తిరుగుతుంది. సొంత బుర్రతో స్వీయ పరికరాలతో పరిశోధనలు సాగిస్తుంది. ఫోటోలు తీస్తుంది. ఆ వివరాలు భూమికి పంపుతుంది. అందువల్ల చంద్రయాన్ 1తో పోలిస్తే ఇది అత్యంత సంక్లిష్టమైన భారీ ప్రయోగం. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. చంద్రయాన్ 2 విజయవంతమైతే ఆ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్కు విశిష్ట గుర్తింపు దక్కుతుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అనేది నిస్సందేహంగా ఇస్రో సాధించబోతున్న అద్భుతమైన ఘట్టం. అయితే ఇందులో అనేక సవాళ్లు, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. 3 లక్షలకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు మన వ్యోమ పరికరాలను ఖచ్చితత్వంతో నడిపించడం చాలా కష్టం. ప్రతి దశలోనూ ఖచ్చితంగా ఎంత అవసరమో బేరీజు వేసి సరిగ్గా అంతే స్థాయిలో రాకెట్లను మండించి నిర్దిష్ట మార్గంలోకి మళ్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన లెక్కలన్నీ ఎంతో పక్కాగా ఉండాలి. అంతిమంగా ల్యాండర్ తన వేగాన్ని తగ్గించుకుని జాబిల్లిపై క్షేమంగా దిగాలి. తన దారి తనే నిర్దేశించుకోవాలి. అందుకు నియంత్రణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఏ విన్యాసాల్లో ఎక్కడా తేడాలకు ఆస్కారం ఉండకూడదు. అంత దూరంలోని వ్యోమనౌకతో కమ్యూనికేషన్ కూడా అంత తేలిక కాదు. ఇప్పటి వరకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించిన వ్యోమనౌకల్లో దాదాపు సగం మాత్రమే విజయవంతమయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే కఠిన వాతావరణ పరిస్థితులను అధిగమించి సున్నితమైన పరిశోధన యంత్రాలు సాఫీగా పనిచేయాలి. అప్పుడే సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యమవుతుంది. చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ 7 ఏళ్ల పాటు పనిచేస్తుంది. కానీ చంద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్, రోవర్ మాత్రం 14 రోజులకు మించి పనిచేయడం అనుమానమే. ఎందుకంటే జాబిల్లిపై పగటి సమయం 14 రోజుల పాటు ఉంటుంది. ఈ 14 రోజులు సౌరశక్తిని ఉపయోగించుకుని అవి పనిచేస్తాయి. కానీ ఆ తరువాత చంద్రుడి మీద 14 రోజుల పాటు రాత్రి సమయమే ఉంటుంది. ఆ సమయంలో తలెత్తే శీతల ఉష్ణోగ్రతలను తట్టుకుని ఇవి ఎంతవరకు పనిచేస్తాయన్నది అనుమానమే. చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా మన శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో ల్యాండర్లు, రోవర్లను దించుతారు. కీలకమైన ఆ ప్రాంతానికి ఇంతవరకు ఏ దేశమూ వ్యోమ నౌకలను పంపించలేదు. ఇస్రో ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పుష్కలంగా నీరు, ఐస్ రూపంలో ఉండొచ్చని అంచనా. చంద్రుడు, భూమి, సౌర కుటుంబం పుట్టుక, పరిణామ క్రమానికి సంబంధించిన వివరాలు అనేకం ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయని భావిస్తున్నారు. దాదాపు 450 కోట్ల ఏళ్లుగా భూమికి అత్యంత ఆత్మీయ నేస్తంగా ఉన్న చందమామ గురించి మనకు ఎన్నో తెలియని రహస్యాలున్నాయి. పుడమికి మేనమామ లాంటి చందమామ మరింతగా అర్థం చేసుకోవాలంటే ఆ ప్రయత్నమే ఈ చంద్రయాన్ 2 ప్రయోగం. ఈ వ్యోమనౌకకున్న సాంకేతిక సామర్థ్యంతో చంద్రుడి గురించి, అక్కడి వాతావరణం గురించి, నీటి జాడల గురించిన సమాచారం అందుబాటులోకి రానుంది. దీంతో భవిష్యత్తులో అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సిద్ధం చేయాలన్నది ఇస్రో లక్ష్యం. భవిష్యత్తు ఖగోళ పరిశోధనల్లో జాబిల్లి కీలక పాత్ర పోషించబోతోంది. అక్కడ అపారంగా ఉన్న హీలియం 3 వంటి వనరుల విస్తృతిపై మరింత ఎక్కువ వివరాలు సేకరించగలిగితే అక్కడ మైనింగ్ కూడా చేపట్టవచ్చంటున్నారు పరిశోధకులు. అవసరాన్ని బట్టి వాటిని అక్కడి కాలనీల్లో వినియోగించవచ్చు, లేదా భూమికి తరలించుకొచ్చి నానాటికి పెరుగుతున్న మన ఇంధన అవసరాలను తీర్చుకునే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దశకంలో బుడిబుడి అడుగులతో ప్రారంభమైన ఇస్రో ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. అగ్రదేశాలు సైతం అబ్బుర పడేలా ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుంది భారత్. ఇప్పుడు జాబిల్లిపైకి మలియాత్రతో మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇతర గ్రహాల రహస్యాలను కనిపెట్టేందుకు రెడీ అవుతోంది. మంగళ్యాన్ 2, గగన్యాన్, శుక్రయాన్తో పాటు ఆదిత్య L1 వంటి ప్రయోగాలతో సూర్యుని రహస్యాలను అన్వేషించేందుకు సిద్ధమవుతున్నారు మన శాస్త్రవేత్తలు. చందమామపై మంచు రూపంలో నీళ్లు ఉన్నట్లు గతంలో నాసా ప్రకటించింది. ఇది 10 ఏళ్ల క్రితం భారత్ ప్రయోగించిన
చంద్రయాన్ ఒకటి ప్రయోగం ద్వారానే సాధ్యమైంది. చంద్రయాన్ ఒకటి అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు నీటి నిల్వలున్న విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఘనీభవించిన నీటి జాడలు చంద్రుడి ఉపరితలానికి కొద్ది మిల్లీమీటర్ల లోతులోనే ఉన్నాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలతో పాటు నివాసానికి అవసరమయ్యే నీటిని ఎక్కడి నుంచే పొందవచ్చని అప్పట్లో ప్రకటించారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర లూనార్ క్రేటర్స్ లో మంచు మొత్తం ఒకే చోట నిక్షిప్తమై ఉండగా ఉత్తర ధ్రువ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడ తక్కువ మొత్తంలో వ్యాపించి ఉందని వివరించారు. చంద్రయాన్ ఒకటి అంతరిక్ష నౌకలో మూన్ మినరాలజీ మ్యాపర్ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ పరికరం పంపిన సమాచారంతోనే చంద్రుడి ఉపరితలంపై నీటి అణువులను నాసా గుర్తించగలిగింది. అయితే నీటి అణువులు ఎక్కువగా ధ్రువ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపిన శాస్త్రవేత్తలు అక్కడ ఉష్ణోగ్రత -156 డిగ్రీల సెల్సియస్ కంటే ఎప్పుడూ ఎక్కువగా లేదని తెలిపారు. చంద్రుడి భ్రమణ అక్షం చాలా తక్కువగా ఉండడంతో సూర్యకిరణాలు ఈ ప్రాంతాన్ని తాకవని, దీంతో ఇక్కడ ఎప్పుడూ చీకటిగా ఉండడంతో పాటు చాలా చల్లగా కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గత పరిశీలనలో చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో నీటి జాడలు ఉండొచ్చు అని చెప్పిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ నీటి జాడలు ఉన్నట్లు అప్పట్లో ధృవీకరించారు. అందుకే ఈసారి చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై ప్రయోగాలకు ఇస్రో నడుం కట్టింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా అక్కడ రోవర్ను దించలేదు. తొలిసారి ఆ సాహసాన్ని చేస్తోంది భారత్. ఇదిలా ఉంటే చంద్రయాన్ సహా పలు ప్రతిష్టాత్మక ప్రయోగాలన్నీ పూర్తి చేసి 2022లోగా చంద్రునిపై మానవుడిని పంపుతామంటున్నారు ఇస్రో చైర్మన్ శివన్. అంతేకాదు వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య ఎల్వన్ సూర్యుని కక్షలోకి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం వల్ల సూర్యుని గురించి ఇంతవరకు తెలియని అనేక విషయాలు వెలుగు చూడనున్నాయి. అటు ఇతర గ్రహాల పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సమాయత్తమవుతోంది. రిగార్డింగ్ గగన్యాన్ ప్రోగ్రామ్, as all of you are aware, we have already placed a management structure in ISRO, a separate center called Human Space Flight Center is formed in ISRO to carry out human in space flight activities. Gaganyaan project is coming under that program, and as of now we are targeting for the first unmanned mission by December 2020, second unmanned mission by 2021 July, and the real human space flight by December 2021. This is our target. What Chandrayaan 2 is going to land is on the side. Whatever we are seeing, only thing is we are going to land at a place which nobody else have gone, near South Pole we are going. అంతేకాదు ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 2021 డిసెంబర్ నాటికి 3 భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత అంతరిక్ష చరిత్రలో గగన్యాన్ కీలక మలుపు కానుంది. 2020 డిసెంబర్ హిత రోదసి యాత్రను 2021 జూలైలో 2 యాత్రను చేపట్టేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇవి పూర్తయిన తర్వాత 2021 డిసెంబర్లో మానవ సహిత యాత్ర చేపట్టనుంది. ఇక గగన్యాన్కు సంబంధించి వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ మన దేశంలోనే ఇస్తామని, తదుపరి అడ్వాన్స్డ్ శిక్షణ రష్యాలో ఇవ్వనున్నట్లు శివన్ వెల్లడించారు. వ్యోమగాముల బృందంలో మహిళ కూడా ఉండాలని తెలిపారు. అదే తమ లక్ష్యమని చెప్పారు. పురుషులతో పాటు మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. భారత వాయుసేన సహాయంతో భారతీయులే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని, చివరి దశలో మాత్రం విదేశీ సంస్థ సహకారం కూడా తీసుకుంటామన్నారు. గగన్యాన్ ప్రయోగం విజయవంతమైతే మానవులను స్వతంత్రంగా రోదసీలోకి పంపిన 4 దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గగన్యాన్ ప్రాజెక్టు గురించి ప్రకటిస్తూ 2022 నాటికి భారత పుత్రిక లేదా పుత్రుడు అంతరిక్షంలోకి జాతీయ జెండాను మోసుకెళ్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. इस लाल किले की प्राचीर से मैं देशवासियों को एक खुशखबरी सुनाना चाहता हूं. हमारा देश अंतरिक्ष की दुनिया में प्रगति करता रहा है, लेकिन हमने सपना देखा है, हमारे वैज्ञानिकों ने सपना देखा है
हमारे देश ने संकल्प किया है कि 2022 जब आजादी के 75 साल होंगे तब, या हो सके तो उससे पहले, आजादी का 75 साल मनाएंगे तब तक मां भारत का कोई संतान, चाहे बेटा हो या बेटी, कोई भी हो सकता है, वे अंतरिक्ष में जाएंगे, हाथ में तिरंगा झंडा लेकर के जाएंगे। आजादी के 75 साल के पहले इस सपने को पूरा करना है। मंगलयान से लेकर के भारत के वैज्ञानिकों ने जो अपने ताकत का परिचय करवाया है, अब हम मानव सहित गगनयान लेकर के चलेंगे। और ये गगनयान जब अंतरिक्ष में जाएगा, हिंदुस्तानी लेकर के जाएगा, हिंदुस्तान के वैज्ञानिकों के द्वारा हुआ, हिंदुस्तान के पुरुषार्थ के द्वारा हुआ होगा, तब विश्व के अंदर हम चौथे देश बन जाएंगे जो मानव को अंतरिक्ष में पहुंचाने वाले बन जाएंगे। గతేడాది ఇస్రో 26 రోదసీ ప్రయోగాలు చేపట్టింది. భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్ 11ను కూడా గతేడాది ప్రయోగించారు. ఇక ఈ ఏడాది ఇస్రో 32 ప్రయోగాలు చేపట్టనుంది. ఇందులో 14 రాకెట్లు, 17 ఉపగ్రహాలు, ఒక టెక్ డెమో మిషన్ కూడా ఉండనుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య L1 ప్రయోగాన్ని 2020 నాటికి చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తేలికైన, చవకైన వాహక నౌక SSLV-ని ఈ ఏడాది జూలైలో పరీక్షించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. రిగార్డింగ్ ద మిషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్ ఇఫ్ యూఆర్ టాకింగ్, వీ ప్లాన్ టు హ్యావ్ 32 మిషన్స్. అవుట్ ఆఫ్ దాట్ ద 14 లాంచ్ వెహికల్ మిషన్, 17 స్పేస్ క్రాఫ్ట్ మిషన్ అండ్ 1 డెమాన్స్ట్రేషన్ మిషన్. ద రియూజబుల్ లాంచ్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ ఆన్ ల్యాండింగ్, that is one important the mission we are planning. Second one is we are going to have the SSLV, that small satellite launch vehicle. It is going to be a innovative vehicle. So we have innovative way, we have built a vehicle which is 1/10 of launch cost of our conventional vehicle. అంతేకాదు, అంగారక గ్రహంపై మరింత లోతైన అధ్యయనానికి మంగళయాన్ 2 ప్రయోగాన్ని సిద్ధం చేస్తోంది ఇస్రో. 2020 నాటికి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే వాల్టీ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.